నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు గొప్ప, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గొప్ప, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప, రష్యా అధ్యక్షుడు పుతిన్ గొప్ప, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ గొప్ప లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అంటే ఏమాత్రం డౌటే లేదు, ఏమాత్రం అనుమానం కూడా లేదు. ఖచ్చితంగా వీరందరికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారే గొప్ప. ఎందులో గొప్ప అంటే ఒక దేశాధ్యక్షులకు కూడా అంతమంది సలహాదారులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంతమంది సలహాదారులు ఉన్నారు. ఎంతమంది? 89 మంది సలహాదారులు ఉన్నారు. ఇప్పటిదాకా వాళ్ళకి 680 కోట్ల జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాకుండా జనం డబ్బునే పంచిపెట్టేశారు. ఆరతి కర్పూరంలాగా మొత్తం కరిగించేశారు డబ్బంతా. ఒక ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇప్పటిదాకా 140 కోట్ల రూపాయలు జీతభత్యాలు కానీ మిగతావి కానీ ఇవన్నీ కూడా ఇచ్చారు. అరే, 89 మంది సలహాదారులు 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ఎవరి గొప్ప? దేశాన్ని పాలించే నరేంద్ర మోదీ గారికి కూడా ఇంతమంది సలహాదారులు లేదు. అమెరికా, రష్యా, నార్త్ కొరియా అధ్యక్షులు వాళ్ళకు కూడా అంత సలహాదారులు లేరు. కానీ ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి గారికి మాత్రం 89 మంది సలహాదారులు. మా డబ్బుకి నువ్వు ధర్మకర్తగా ఉన్నాయా? మా దగ్గర వసూలు చేసే ట్యాక్సులు కానీ అవి కానీ ఇవన్నీ మా కోసం ఖర్చు పెట్టాయా అని 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి అధికారాన్ని ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు? తమ సామాజిక వర్గం వాళ్ళు ఎన్నికల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా తనకి సహాయ సహకారాలు అందించిన వారు వీళ్ళందరికీ కూడా పిలిచి పెప్పరమెంటి బిళ్ళలు ఉంటాయి కదా, చిన్నప్పుడు స్కూళ్ళు మనం వెళ్ళేటప్పుడు ఉంటాయి పెప్పరమెంటి బిళ్ళలు, అలా పనిచేశారు సలహాదారులు పదవులన్నింటికి కూడా. ప్రజాధనాన్ని పెప్పరమెంటి బిళ్ళలాగా చప్పరిస్తూ ఉన్నారు. అరే, కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా, కోర్టులు ప్రశ్నించినా, కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసినా ఏంటా ఈ సలహాదారులు ఏంది, వ్యవహారం ఏంటి? దీని సంగతి మేము తేలుస్తామని హెచ్చరికలు జారీ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్నికలు 2-3 నెలల్లో పెట్టుకుని కూడా నిన్న మొన్న కూడా కొంతమందిని సలహాదారులు నియమించారు. కోర్టులు అంటే మనకెటు లెక్కలేదు, జనానికి ఏవో ముష్టి వేసినట్టు మనం ఏదో డబ్బులు వేస్తూ ఉన్నాము. సో 10 రూపాయలు ఈ చేతితో ఇచ్చి 100 రూపాయలు లాగేసుకుంటా ఉన్నాము, మనం ఏం చెప్పినా నమ్మేస్తారు అన్న భావంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. సో ఈ వ్యవహారం మళ్ళీ చర్చకు ఎందుకు వచ్చిందంటే, జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ గారు ఆయన మీడియా సమావేశాన్ని పెట్టి ఈ సలహాదారుల వ్యవహారాన్ని బయటపెట్టారు. 89 మంది సలహాదారులు ఉన్నారు. సజ్జల గారికి 140 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇచ్చారు. 680 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టి ఇంతమంది నియమించి ఒక్క సలహా అయినా తీసుకున్నారా? ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే, రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క సలహానా ఇచ్చారా? వాళ్ళు ఇచ్చిన సలహాలు ఒక్కటన్నా పాలసీగా ఏమైనా మారాయా? దీనికి సమాధానం చెప్పాలి అని ఆయన ప్రశ్నలు సంధించారు. ఏ లెక్కన ఇస్తూ ఉన్నారు వీళ్ళందరికీ జీతభత్యాలు? బడ్జెట్లో ఏ పద్దు కింద వీళ్ళకి కేటాయిస్తూ ఉన్నారు జీతభత్యాలు? అసలు సలహాలు ఇస్తున్నారా? ఇస్తే మీరు తీసుకోవటం లేదా? అరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏకఛత్రాధిపత్యం కదా, ఆయన ఎవరు సలహాలు తీసుకోరు కదా, ఆయన చెప్పిందే కదా వీళ్ళందరూ వినాల్సింది. అలాంటప్పుడు ఇంతమంది సలహాదారులకు ఎందుకు అని ఆయన ప్రశ్నలు సంధించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన లెక్కలు బయట పెట్టాలి అని కూడా ఆయన డిమాండ్ చేశారు. సహజంగానే ఇలాంటి పెద్ద ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరెవరు కౌంటర్ ఇస్తారు, కానీ ఇప్పటిదాకా నాదెండ్ల మనోహర్ గారికి సంబంధించి ఆయన చేసిన విమర్శలపైన ఒకళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అందరూ తేలికుట్టిన దొంగలాగా ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి సజ్జల గారు మీడియా ముందుకు వస్తారు, కనీసం ఆయన కూడా ఈ వ్యవహారంపైన స్పందించలేదు. ఎందుకంటే ఆయనకే ఎక్కువ చెల్లిస్తూ ఉన్నారు కదా 140 కోట్ల రూపాయలు. 89 మందికి 540 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పటిదాకా 89వ వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారికే 140 కోట్లు కట్టబెట్టారు. కాబట్టి బహుశా మీడియా ముందుకు రాలేదు, ముఖం చెల్లలేదు మరి ఆయనకి. మరి స్పందిస్తారేమో వేచి చూడాలి. ఏ సలహాలు ఇస్తూ ఉన్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు? అరే, మంత్రులకు సలహాదారులు అంటే ఓకే, ముఖ్యమంత్రి గారికి సలహాదారులు అంటే ఓకే, శాఖలకు సలహాదారులు ఏంటయ్యా? ఆయా శాఖలకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు కదా, ఐఏఎస్ అధికారులకు తెలియంది ఈ సలహాదారులకు ఎలా తెలుస్తుంది? అసలు సలహాదారులుగా నియమించడానికి వాళ్లకున్న
అర్హతలు ఏంటి? ఇలాగే చూస్తూ పోతే రేపు కలెక్టర్లకి, జిల్లా ఎస్పీలకి, తహసీల్దార్లకి అంటే మండల తహసీల్దార్లు ఉంటారు, ఎంఆర్ఓలు, వాళ్ళకు కూడా సలహాదారులు నియమిస్తారేమో కదా అని మొట్టికాయలు వేశారు. ఏ వ్యవహారాలు అంటే ఒక పీఠాధిపతి గారు ఉన్నారు, స్వరూపానంద స్వామి గారని, ఆయన రికమెండ్ చేశారు అని, సిఫార్సు చేశారు అని శ్రీకాంత్ అనే ఒక వ్యక్తికి సలహాదారి పదవిచ్చారు దేవాదాయ శాఖకు సంబంధించి. దీనిపైన కోర్టులో వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వ తరపు న్యాయవాదులు చెప్పారనమాట, పీఠాధిపతి గారు అడిగారండి అందుకనేనండి మేము ఆయనకి సలహాదారు పదవిచ్చాము అంటే, పీఠాధిపతులు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వీటికి మాత్రమే పరిమితం కావాలి, ప్రభుత్వంలో వాళ్ళేం పనిచేస్తారు, ప్రభుత్వంలో వాళ్ళు ఎందుకు వేళ్ళు పెడతా ఉన్నారు, వాళ్ళు చెప్తే మీరెందుకు సలహాదారుల పదవులు ఇస్తూ ఉన్నారు అని తీవ్రంగా ఆక్షేపించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. సో ఇలా ఉంది సలహాదారుల వ్యవహారం. సరే, సలహాదారులు పదవులు ఇచ్చారు, కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు, రామచంద్రమూర్తి గారు లాంటి వాళ్ళు మరొకరు కూడా, ఒక ఇద్దరు రాజీనామా చేశారు. ఎందుకు మాకు ఈ పదవి? జనం డబ్బుని 2-3 లక్షలు 5 లక్షలు నెలకి తీసుకుంటా ఉంటే మాకు సిగ్గేస్తూ ఉంది. అరే, ఒక్క సలహా ఎవరో తీసుకోరు, ఇద్దామన్నా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఉండదు, ఆయన ముఖం చూసే భాగ్యం కూడా మాకు కలగదు. అలాంటప్పుడు జనం డబ్బుని నేను తినలేను, నాకు సిగ్గేస్తూ ఉందని రాజీనామా చేసిపోయారు. బట్ మిగతా వాళ్ళందరూ బాగానే తింటూ ఉన్నారు, అవన్నీ పడుచుకోవట్లేదు అనుకోండి, నెలకి 5 లక్షలు 6 లక్షలు, వాళ్ళకి ప్రత్యేక సిబ్బంది, వాళ్ళ కార్యాలయాలు, కార్లు, వ్యవహారాలు, కొంతమంది క్యాబినెట్ హోదాలు, ఇలా ఉంది ఆంధ్రప్రదేశ్లో సలహాదారుల వ్యవహారం. ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. నాదెండ్ల మనోహర్ గారు మరొక మాట కూడా మాట్లాడారు, 29 మంది నియమించారు కదా, ఆ 29 మంది పేర్లు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని అని, వాళ్ళ పేర్లు ఏంటో వాళ్ళ ముఖాలేంటో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. వాళ్ళు రికమెండ్ చేశారు, వీళ్ళు రికమెండ్ చేశారు, మనకి ఎలక్షన్లో బ్యాక్ ఎండ్లో బాగా సహాయ సహకారాలు అందించారని పదవులు ఇచ్చి పడేశారు. ఒకరేమో అమరావతిలో కూడా ఎవరు ఉండరు, ఒకరేమో ఢిల్లీలో ఉంటారు, ఒకరేమో ముంబైలో ఉంటారు, మరొకరు అమెరికాలో ఉంటారు, మరొకరు మరొక చోట బొంబాయిలో ఉంటారు, ఎవరెక్కడున్నారో ఏంటో అడ్రస్లు కూడా తెలీదు. నెలకి ప్రజాధనాన్ని మాత్రం అనకూడదు కానీ పందికొక్కులాగా తినేస్తూ ఉన్నారన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. జనం డబ్బుని బహుశా ఇస్తే ఏ సలహాలు ఇచ్చుంటారు? ప్రతిపక్షాలు రోడ్డెక్కితే వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళ వేధించడం, అమరావతిని చంపేయటం, అమరావతి రైతులపైన కేసులు పెట్టడం, వాళ్ళ వేధించడం, 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చి 3 ముక్కలాట ఆడడం, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఐటీ కంపెనీలని, లులు గ్రూప్ లాంటి వాళ్ళని పక్క రాష్ట్రాలకి తరిమేయడం, జాకీ కంపెనీ లాంటి వాటి దగ్గర కమిషన్లు దండుకోవడం, ఋషికొండని బోడిగుండు చేసేసి అక్కడ ఒక ప్యాలెస్ కట్టేసుకోవడం, అసలు ఏమాత్రం బయటికి రాకుండా ఒక సీఈఓలాగా, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓలాగా తాడేపల్లికే పరిమితం అవ్వడం, జీవో నెంబర్ 1 అని రకరకాలు వచ్చినాయి కదా, ఇలాంటి వాటిలో సలహాలు ఇస్తూ ఉన్నారు. చచ్చు సలహాలు, పుచ్చు సలహాలు అన్న విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ మాత్రం సలహాలకి అంటే జనం డబ్బునే జీతంగా తీసుకుంటూ జనాన్ని అటో వేధించాలి, జనం దగ్గర నుంచి ఎలాగా ఇవన్నీ పిండేయాలి, ట్యాక్సులు వగేరాలు, ఆస్తి పన్ను పెంచారు, ఆర్టీసీ ఛార్జీ పెంచారు, పెట్రోల్ పైన పెంచారు, ఒకటి కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే చాంతడంతా లిస్ట్ ఉంది. సో ఇలాంటి చచ్చు పుచ్చు సలహాలు ఇవ్వడానికి ఇంతమంది సలహాదారులు దేనికి అని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రతిపక్షాలు ఆల్రెడీ టీడీపీ కూడా దీనిపైన ఎన్నోసార్లు విమర్శలు చేసినా ఏమాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు జనసేన పార్టీ కూడా సలహాదారులకు సంబంధించి ప్రశ్నలు అయితే సంధిస్తూ ఉంది, హైకోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉంది. అంటే టైం అంతా అయిపోయింది, ఇక 2 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ సలహాదారులందరినీ పీకేయండి, పక్కన పెట్టండి అని ఏమైనా ఆదేశాలు ఇస్తున్నా వేచి చూడాలి. ఇచ్చినా కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 5 ఏళ్ళలో దండుకోవాల్సినంత దండుకున్నారు, తీసుకోవాల్సిన పదవులన్నీ తీసేసుకున్నారు. ఒక్క సలహాలో ఇవ్వకుండా సిగ్గు శరం లేకుండా ప్రజాధనాన్ని దిగమింగుతూ ఉన్నారు కాబట్టి 1-2 నెలల్లో ఒకవేళ ఆదేశాలు వచ్చినా పెద్దగా ఉపయోగం లేదు, కానీ ప్రజల్లో చర్చ జరగాలి. ఇదంతా దేనికంటే చెప్తా ఉంది, హైకోర్టులో ఎప్పటికో ఆదేశాలు వస్తాయి, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటాయి, కానీ దీనిలో వాస్తవాన్ని గమనించాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. అరే, మనం కట్టే డబ్బులు ఎవరు తింటా ఉన్నారు, ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా పెప్పర్మెంట్ బిళ్ళల్లాగా సలహాదారుల పదవులు పంచిపెడతా ఉన్నారు, మనకు ఆ పథకం ఈ పథకం అని ఏదో ఇస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి, అస్మదీయులకి, సామాజిక వర్గాలకి ఏ విధంగా పెద్దపీట వేసి మా ధనాన్ని వాళ్ళకి దోచిపెడతా ఉన్నారో ప్రజల్లో చర్చ జరగాలి, ప్రజలు ఆలోచించాలి. సో ఆ ప్రజల్లో ఆలోచన రావడం కోసం మాత్రమే ఈ వీడియో చూద్దాం మరే జరుగుతుంది. ఈ వీడియో పైన సలహాదారులు 89 మంది 680 కోట్లు ఇప్పటిదాకా వాళ్ళకి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు అని జనసేన టీడీపీ ఏవైతే విమర్శలు చేశాయో ఆ అంశం పైన మీ అభిప్రాయం కూడా కమెంట్లపై తెలియచేయండి. అలాగే ఈ సలహాదారులు ఉంచాలా పీకేయాలా మీ అభిప్రాయం కూడా కమెంట్లపై తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.